యోహాను సువార్త 18:11. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున సముద్రపు పొంగును చల్లార్చడం కన్నా చనిపోయిన వారిని బ్రతికించడం కన్నా ఈ మాటలు అనగలడం వీటి ప్రకారం చేయగలగడం మరింత గొప్ప విషయం. ప్రవక్తలు అపోస్తలులు ఆశ్చర్య కార్యాలు చాలా చేశారు నిజమే, కాని వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావడానికి వెనుకంజ వేయలేదు. ఇలా చేయడమే విశ్వాసానికి నిర్వచనం, క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం. యవ్వనపు తొలి ప్రాయంలో అడుగు పెడుతుండగా జీవితాశాలన్నీ మరి తిరుగులేకుండా నిరాశలైపోవడం, దినదినం ఒకటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం, తన వారిని ఆకలికి మాడకుండా ఉంచగలగడానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకి చుట్టుకోవడం, ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకి కన్నీళ్లకు గురి కావడం, ప్రియులందరూ ఒక్కొక్కరి ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం, ఇవన్నీ జరుగుతున్న ఆ శ్రమల తుఫానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నిన్ను త్రాగకుందున. ఇదే విశ్వాస శిఖరం, ఆత్మీయ విజయాల కిరీటం. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు, సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది. మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది, ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు. మన శ్రమల్లో ఇంతకంటే మనకు తోడు ఇంకెవరు ఉండగలరు? మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప. మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటేనే గాని ఇతరులకు ఊరట కలిగించలేం. ఇతరులకి సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం సహాయం చేయాలని చేయి చాచినవాడు ముందుగా బాధలు పడిన వాడై ఉండాలి. రక్షకుడైన వాడు అంతకు ముందు ఎప్పుడో ఒకప్పుడు శిలువ అనుభవం పొందినవాడై ఉండాలి. ఇతరులకు చేయుతనిచ్చే ధన్యత మనకు కావాలంటే యేసు ప్రభు తాగిన గిన్నెలోనిది మనం కూడా తాగాలి, ఆయన పొందిన బాప్తిస్మం మనం కూడా పొందాలి. దావీదు కీర్తనలో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగల్లో నుండి బయటికి వచ్చినవే. పౌలుకి ఆ ముళ్ళు శరీరంలో లేకపోయినట్టయితే అతడు వ్రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు. నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే అప్పుడు నిన్ను నలుగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు, వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆయన నమ్ము, ఆ పరికరాలను తోసేయకు. కష్టాలను చూసి తప్పుకుపోతావు నిజమే, నమ్మశక్యం కాదు గాని వెనకాల వాటినానుకునే దీవెనలు నడిచి వస్తున్నాయి. శ్రమల బడిలో పట్ట పుచ్చుకునే వాళ్ళు చాలా కొద్ది మంది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.